తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ ముందు కూడా ఉద్యమాలు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. లాఠీ చార్జ్తో కాళ్ళు చేతులు విరిగినాయి, తలలు విరిగినాయి, మా ఎమ్మెల్యేల కాళ్ళు చేతులు విరగొట్టారు. ఉద్యమాలు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పి, అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ ఉద్యమ సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీని తిట్టాడు. రోషే గారిని ఇష్టం లేదు తిట్టాడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తిట్టాడు. చోటలారా, దత్తమ్మలారా, బయటికి రండి, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపరా, మా స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా జరుపుకోనియరా, మా రాష్ట్రం ఏర్పడదా 100% బ్రహ్మాండంగా అద్భుతంగా మా పండుగను మేము నిర్వహించుకుంటాం చెప్పినటువంటి వ్యక్తే కేసీఆర్. అయిపోయినా ఏం చేసాడు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 17 సెప్టెంబర్ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు జరుపుతలేవు అని మేము ప్రశ్నించడం. ఉద్యమం చేస్తూనే వస్తున్నాం. అప్పుడేమన్నాడు, ఇంకా తెలంగాణ రాష్ట్రం వచ్చిందే అట, ఇంకెందుకు తెలంగాణ మళ్ళీ 17 సెప్టెంబర్ జూన్ సెకండ్ తీసుకుంటాం అన్నారు. ఆ నోరా తాటి మాట ఎవరికి అర్థం కాదు. మళ్ళా వేరే మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చేసాడు, మేము తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలి జరపాలంటే ఎప్పుడు స్పందించలే. ఈరోజు కేంద్ర ప్రభుత్వము అనేక సందర్భాల్లో డిమాండ్ చేస్తున్నది. మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు గత నిర్మల్ సభకు వచ్చారు, అంతకుముందుసారి చాలా మంది నాయకులు వచ్చారు. అనేక బహిరంగ సభలు ప్రతి 17 సెప్టెంబర్ రోజు నిర్వహిస్తున్నాం. అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఆ అమరవీరుల చరిత్రను తెరమరి చేసే ప్రయత్నం చేస్తున్నది, తెలంగాణ చరిత్రను తెరమరి చేసే ప్రయత్నం చేస్తున్నది, కేసీఆర్ కుటుంబ చరిత్రనే రాబోయే తరానికి అందించే ప్రయత్నం చేస్తున్నది. ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు ఈసారి మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి యొక్క ఆ కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 17 సెప్టెంబర్ రోజు పరేడ్ నిర్వహించాలని చెప్పి, అధికారికంగా నిర్వహించాలని చెప్పి నిర్ణయించిన తర్వాత ఈరోజు అన్ని పార్టీలు స్పందించినాయి అంటే భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది, తెలంగాణ ప్రజలు విజయం సాధించారు. ఇవాళ మీరు ఆలోచించండి, అనేక సందర్భాలు చెప్తున్నాను, దారుస్థలం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతనే, అక్కడి నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతనే టీఆర్ఎస్ పార్టీ అదే మాట మాట్లాడుతుంది, కాంగ్రెస్ పార్టీ అదే మాట మాట్లాడుతుంది, కమ్యూనిస్టు పార్టీలు అదే మాటలు మాట్లాడుతున్నారు. గుంటనక్కలు అన్నీ వస్తున్నాయి. అందుకే మా కాలేజీ గుర్తొస్తున్నాడు, స్థానికేతరుడు తప్పు చేస్తే పొలి మేర వరకు తరిమి కొట్టాలని చెప్పి, ప్రాంతం వారు తప్పు చేస్తే ఇక్కడ బొండ పెట్టాలని చెప్పి అందరు కలిసి వస్తున్నారు. భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి వీళ్ళందరూ కలిసి వస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకన్నావు, నువ్వు జరపాలని ఎందుకన్నావు, జరుపుతాను ఎందుకన్నావు, మళ్ళీ కొత్త రాగం ఎందుకు ఎందుకుంటున్నావు అంటే, ఓవైసీ కుటుంబం నుంచి దారు స్థలం నుంచి వచ్చేటువంటి ఆదేశాలు మాత్రమే వీళ్ళు పాటిస్తారు. కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ కానీ వీళ్ళందరూ కూడా కలిసి వస్తున్నారు, అందరూ ఒకటని చెప్పి అనేక సందర్భాలు చెప్తున్నా. ఈ రోజు స్పష్టమైంది వాళ్ళ కూడా. ఇవాళ సమైక్య దినోత్సవం అంటే ఇప్పుడు ఆపరేషన్ పోలో ఇచ్చినట్టు అన్ని సంస్థానాలు విలీనమైనాయి. దానికోసం మేము చేస్తామని చెప్పి వాళ్ళ కొత్త చరిత్ర అంటే చరిత్రను తెరమరి చేసి వాళ్ళకు అనుకూలమైన చరిత్రను సమాజానికి చూపెట్టేటువంటి భాగమే. ఓసారి ముగ్గురి సిగ్గుండాలి. రే మేము ఇందులో మేము అన్నాం కదా, షోబుల్లా ఖాన్ నిజాంకు వ్యతిరేకంగా రాతలు రాస్తే ఒక జర్నలిస్ట్ చేతు నరికారు, మరి షోబుల్లా ఖాన్ పేరు తీసుకోలేదు. ఇంతకు ముందు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బియ్యం ఇస్తుండే, గోధుమలు ఇస్తుండే, కందిపప్పు ఇస్తుండే, నూనె ఇస్తుండే, చక్కెర ఇస్తుండే, ఆఖరికి ఉప్పు కారం కూడా ఇచ్చాడు కదా. ఇప్పుడు ఏది లేదు, ఒక బియ్యం తప్పితే, దొడ్డు బియ్యం తప్పితే ఏది లేదు ఇప్పుడు కేసీఆర్ గారి పాలనలో. అంటే పేదోళ్ళని అసలు ఏమి తింటున్నారు, ఎలా బతుకుతున్నారు పట్టించుకునేవాడే లేడు.
ఎలా అసలు ఖర్చులేమో పెరిగిపోతున్నాయి రాబడేమో తగ్గిపోతుంది ఉపాధి హామీ చేసినా కూడా పన్నులు ఇప్పుడు ఇచ్చేది ఎంత 60 రూపాయలు 90 రూపాయలు అంటున్నారు మరి ఖర్చులు ఎలా భరించాలి ఆడవాళ్ళకి అసలు గౌరవం ఎలాగో లేదు కనీసం వాళ్ళు చేసే శ్రమకైనా విలువ ఉందా ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు సంఘాలు పెడితే పావలా వడ్డీకే రుణాలు ఇస్తే ఆ రోజు మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు కదా ఇప్పుడు ఉందా సున్నా వడ్డీ అన్నాడు కేసీఆర్ సార్ సున్నా వడ్డీ కాకపోతే కనీసం పావలా వడ్డీ అయినా కడుతున్నాడా కేసీఆర్ ఏ వడ్డీ కట్టడు మొత్తం వడ్డీ అంతా మళ్ళ మహిళల మీదే పడుతుంది పోని పడుతుంది వీళ్ళే కట్టుకుంటున్నారు వీళ్ళేమైనా బాగుపడుతున్నారా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డాని కదా ఈ సంఘాలు ఉన్నవి పోని ఏదైనా చేస్తున్నారా అంటే అది కూడా లేదు కదా తీసుకున్న కొంచెం డబ్బులు కాస్తా పొలానికో ఇంటికో ఫీజుకో పెళ్లికో ఇదే అయిపోయాయి ఇక మీరు బతికేది ఎప్పుడు మీ గురించి ఆలోచించేది ఎప్పుడు మీ కాళ్ళ మీద మీరు నిలబడేది ఎప్పుడు అసలు ఆడవాళ్ళకు గౌరవం లేదు విలువ లేదు అసలు రక్షణ అయినా ఉందా ఈ దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులే రక్షణ ఉందా ఆడోళ్లకు ఎక్కడ చూసినా గుడులు బడులు ఎన్నున్నాయో ఈ రోజు బెల్ట్ షాపులు అంతకంటే ఎక్కువ ఉన్నాయి మగపిల్లలను గల తల్లిదండ్రులేమో అమ్మా మా కొడుకులంతా చెడ్డలు వాట్లు నేర్చుకుంటున్నారు తల్లి అని వాళ్ళంటే ఆడపిల్లలు కన్న వాళ్ళేమో అమ్మా బిడ్డలను బయటికి పంపించాలంటే భయం వేస్తుందని బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు ఎందులో చెందింది తెలంగాణ అభివృద్ధి ఎవరు బాగుపడ్డారు మహిళలు బాగుపడ్డారా బిడ్డలు బాగుపడ్డారా రైతులు బాగుపడ్డారు ఎవరు బాగుపడ్డారు రుణమాఫీ చేస్తానన్నాడు కదా కేసీఆర్ సార్ ఎంతమందికి రుణమాఫీ చేశాడమ్మా ఎవరికి రుణమాఫీ అయింది అసలు రుణమాఫీయే కాలేదు రుణమాఫీ కాకపోతే ఆ రుణమాఫీ కాని దానికి ఆ రుణానికి వడ్డీ కూడా ఇప్పుడు రైతే కడుతున్నాడు కదా ఈయనిచ్చే 5000 రైతు బంధు అంటున్నాడు ఈ 5000తోనే కోటీశ్వర్లు అయిపోయారంట రైతులంతా ఈ 5000తోనే కార్లలో తిరుగుతున్నారంట రైతులంట 5000కే కోటీశ్వర్లు అయిపోతారమ్మా 5000 కనీసం ఈ రుణమాఫీ చేయకపోతే ఆ వడ్డీకైనా సరిపోతుందా ఈ 5000 బ్యాంక్ లో రుణం ఉంటే వాళ్ళు కొత్త రుణం ఇవ్వరు కనుక మళ్ళా బయట రుణం తెచ్చుకోవాలి బయట రుణం తెచ్చుకుంటే మళ్ళా మిత్తి ఎక్కువ కట్టాలి అంటే ఇప్పుడు రైతుకు బ్యాంకు లో వడ్డీ ఉంది బ్యాంకు లో డిఫాల్టర్ అయిపోయాడు ఆ వడ్డీ కట్టుకోవాలి మళ్ళా బయట అప్పు ఉంది మళ్ళా ఎక్కువ మిత్తి కట్టుకోవాలి అదే కదా రైతుల పరిస్థితి అందుకే కదా 8 సంవత్సరాలలో 8000 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారు మరి ఏం చేస్తున్నాడు కేసీఆర్ సార్ ఒక్కసారైనా ఆదుకున్నాడా రైతులని అసలు దిక్కుమాలిన కేసీఆర్ సార్ పాలనలో రైతు నష్టపోతే కనీసం పంట నష్టపరిహారం ఉందా ఒక వరదొచ్చో పురుగు పట్టో పంట పోతే రూపాయనా సాయం చేస్తున్నాడా కేసీఆర్ సార్ ఇక రైతులకు ఏం భరోసా ఉంది వ్యవసాయం చేయడం అంటే నష్టపోవడమే కదా మరి రైతుకు అసలు వ్యవసాయం చేయబుద్ధి అవుతుందా ఇలా అయితే మరి పంటలు పండించకపోతే మనకు తిండి ఎక్కడి నుంచి వస్తుంది అసలు రైతుకు గౌరవం ఉందా పండించిన పంటకు విలువ ఉందా పంటకు మద్దతు ధర వస్తుందా మరి ఇలా అయితే ఇక ఏం తింటాము మన పిల్లలు ఏం తింటారు అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని పథకాలు ఉండే రాజశేఖర్ రెడ్డి గారు రైతులకు రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు ఎంత రుణం ఉంటే అంత రుణం 2 లక్షలున్నా 4 లక్షలున్నా ఒకేసారి మాఫీ చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఆలోచన చేసిన నాయకుడు ఎవరమ్మా రాజశేఖర్ రెడ్డి గారు అసలు రైతులకు ఎన్ని రకాలుగా ఆదుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే బోర్లు వేసుకుందామన్నా డ్రిప్ వేసుకుందామన్నా సాయం చేశారు కదా ఇప్పుడు చేస్తున్నాడా కేసీఆర్ సారు ఒక్క పథకమైనా ఉందా ఇప్పుడు ఒక్క పథకం కూడా లేదు అంటే పథకాలన్నిటికీ సున్నా చుట్టాడు కేసీఆర్ సార్ అంటే కనీసం 30000 ఇచ్చే పథకాలన్నిటికీ సున్నా చుట్టి 5000 ఇచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతుల్ని బ్రహ్మాండంగా చూసుకుంటున్నా రైతులంతా కోటీశ్వర్లు అయిపోయారు రైతులంతా కార్లలో తిరుగుతున్నారని చెప్తున్నాడు కేసీఆర్ సార్ అసలు కౌలు రైతును రైతే కాదన్నాడు కదా కేసీఆర్ సార్ అంతకంటే దుర్మార్గం ఉంటుందా వరి వేసుకుంటే ఊరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ఇంకెక్కడైనా ప్రపంచంలో ఉంటాడా ఆ కల్లాల మీద ఆ కుప్పల మీద ఎంతమంది రైతులు చచ్చిపోయారు పట్టించుకున్నాడా కేసీఆర్ సారు ఉద్యోగాలు రాక 100 మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు పురుగుల మందు తాగారు ఉరేసుకున్నారు ఇంకొంచెం మంది బిడ్డలైతే ఎదురుగా వచ్చే రైలు బండి కింద పడి చచ్చిపోయారు అంటే ఇంకా వాళ్ళ ఆవేదన ఎంత గొప్పగా ఉండాలి పట్టించుకున్నాడా కేసీఆర్ సార్ ఎప్పుడైనా ఏజ్ ఏమో పెరిగిపోతుంది వయసు పెరిగిపోతుంది ఉద్యోగాలేమో రాకపోయా సమాజంలో తలెత్తుకొని తిరగలేరు ఇంట్లో తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకడం ఇష్టం లేదు ఇక మా బతుకులెందు ఇంత ఇంకా ఏం చేయాలి మేము మాకు మామూలు పనులు చేసుకోవడం రాకపోయా అని నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే దున్న పోత మీద వానబడినట్టే కదా కేసీఆర్ గారు ఒక్కసారైనా పట్టించుకున్నాడా ఒక్కరినైనా పలకరించాడా చెట్టంత కొడుకుని పోగొట్టుకుంటే ఒక్క రూపాయినా తల్లిదండ్రులకు సాయం చేశాడా ఇక ఎవరిని ఆదుకుంటున్నట్టు కేసీఆర్ సారు ఎవరికైనా భరోసా ఉందా
ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్గానికి కేసీఆర్ గారు భరోసా కల్పిస్తున్నాడు అన్న వర్గం ఉందా? రైతులకి లేదు, మహిళలకి లేదు, విద్యార్థులకు లేదు, ఉద్యోగస్తులకి లేదు. ఇందాక ఉద్యోగి అగ్రికల్చర్ లో పనిచేస్తున్నానమ్మా నేను డిపార్ట్మెంట్ లో, నా కేంద్రం 60% జీతం ఇస్తే రాష్ట్రం 40% జీతం ఇస్తుంది, కేంద్రం ఏమో 60% జీతం ఇస్తుంది, కానీ 9 నెలలుగా అసలు రాష్ట్రం నాకు జీతమే ఇయ్యలేదు 40%. ఇక నా బిడ్డల్ని నా భార్యని ఎలా పోషించుకోవాలి తల్లి అని అడిగాడు. ఎవరు బాగుపడుతున్నారు కేసీఆర్ గారి పాలనలో? అసలు ఆర్టీసీ సంఘాలకి అసలు సంఘమే లేకుండా చేశాడు కదా కేసీఆర్ సారు. ఇక ఆర్టీసీ వాళ్ళ చేత గొడ్డు చాకరీ చేయించుకుంటున్నాడు. ఎవడన్నా అడిగేవాడు ఉన్నాడా? ఎవరన్నా అడిగితే ఉద్యోగాలు పీకేస్తాడు. ఎంత మంది ఫీల్డ్ అసిస్టెంట్లు పీకేశాడు కేసీఆర్ గారు? 7000 మంది ఉద్యోగాలు పోయినాయి. గ్రత్తి గ్రామంలో ఉండే వీఆర్ఏలు 10,000 జీతాల పని చేస్తున్నారు. గత 40 రోజులుగా వాళ్ళు ధర్నాలు చేస్తున్నా, కొట్లాడుతున్నా, మాకు జీతాలు పెంచండి అని అడుగుతున్నా దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో ఒక్కడైనా పట్టించుకుంటున్నాడా? పోని ముసలోళ్ళు బాగున్నారా? ఏం చెప్పాడు కేసీఆర్ సార్? నేను పెద్ద కొడుకు అవుతాను, మీ అందరినీ చూసుకుంటాను, ఆశ్రయిస్తాను అన్నాడు కదా. మరి పెద్ద కొడుకు అయితే ఇంట్లో ఒకరికే పెన్షన్ ఇస్తాడా? పెద్ద కొడుకు అయితే ఇంట్లో ఒకరికి పెన్షన్ ఇచ్చి ఒకరు బతకండి ఒకరు చచ్చిపోండి అని చెప్తారా? ఇద్దరు ముసలోళ్ళు ఉన్నాక ఇద్దరు తినాలి కదా, ఇద్దరికి దవాఖానకు పోవాలి, మందులు తెచ్చుకోవాలి, ఇద్దరికి అవసరాలు ఉంటాయి కదా. మరి ఇలాంటి పెద్ద కొడుకు అవసరమా? ఒకరికి అన్నం పెడతాడు ఇంకోటి సావండి అని చెప్తాడా? ఇలాంటి పెద్ద కొడుకు ఎవరికైనా కావాలి అనుకుంటారా? ఇలాంటి పెద్ద కొడుకుని ఎవరికి భరోసా ఉంది? పెన్షన్లు తీసుకునే ముసలోళ్ళకైనా ఈ రోజు భరోసా ఉందా? ఒక్క వర్గానికి భరోసా లేదు కదా. అదే రాజశేఖర రెడ్డి గారు ఉంటే కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా రైతులకైతేనేమి, మహిళలకైతేనేమి, విద్యార్థులకైతేనేమి, రోగం వస్తే ఆరోగ్యశ్రీ అయితేనేమి, ప్రతి ఒక్కరిని ఆదుకున్నాడు కదా రాజశేఖర రెడ్డి గారు. మరి అలాగదా ముఖ్యమంత్రి ఉండాలి? అలాగదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి? అలాగదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి? కేసీఆర్ గారు 8 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉంటే మీ చేత 2 సార్లు ఓట్లు వేయించుకుంటే ఒక్కరికైనా ఇల్లు వచ్చిందా?